కర్నూలు జిల్లా. 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ను వ్యవస్థాపించి నేటితో 27 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక దినం జరుపుకున్న సందర్భంగా కొండపోగు చిన్న సుంకన్న నందికొట్కూరు బీజేపీ నియోజకవర్గ సమన్వయకర్త అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పోరాట సమితి దాదాపుగా 27 సంవత్సరాలు అయింది. 1994 జూన్ 7వ తారీఖు నాడు ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత 1994 నుంచి 2000 వరకు పోరాడితే 2000 సంవత్సరంలో గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉద్యమాన్ని స్టార్ట్ చేసినందుకు మా కోరిక మేరకు, అన్నగారి కోరిక మేరకు, మందకృష్ణ మాదిగ అన్నగారి కోరిక మేరకు నవయుగ అంబేద్కర్ అనేటువంటి మన మందకృష్ణ మాదిగ వారి కొరకు, మాదిగ జాతి కొరకు, అలాగే ఎస్సీలో 59 ఉపకులాలు ఉండే అన్ని కులాలు బాగుపడాలని చెప్పేసి బీసీలో ఎలాగైతే ఏబీసీడీ వర్గీకరణ ఉందో అలాగే ఎస్సీలో ఏబీసీడీ వర్గీకరణ కావాలని చెప్పేసి మానసి మందకృష్ణ మాదిగ గారు ఉద్యమాన్ని తలపెడితే 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇచ్చారు. వాటిని 2004లో మా అలాగే వైఎస్ఆర్ శేఖర్ రెడ్డి గారు వాటిని తుంగలో తొక్కేసి తన రాజకీయం కోసము, తన రాజకీయ ఎదుగుదల కోసము, సులాభం కోసము ఆయన ఆ రోజు అసెంబ్లీలో సుప్రీంకోర్టులో తీసేసి వర్గీకరణ ఎస్సీలు వర్గీకరణ వద్దు అని చెప్పేసి ఆయన గారు చేయడం జరిగింది. అలా కాకుండా మళ్ళీ 2000 నుంచి ఉద్యమాలు స్టార్ట్ చేసి మనకు మాదిగ గారు ఇంట్లో ఉన్న మాదిగ బయటికి రా మాదిగ జై మాదిగ జయ మాదిగ అంటూ ప్రతి ఒక్కరిని ఉద్యోగపరచు, ఉద్యోగస్తులు అయితేనేమి, స్టూడెంట్ యూనియన్లు అయితేనేమి, అందరినీ ఏకదారి తీసుకొచ్చి ఎన్నోసార్లు పలుమార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించేశారు. పార్లమెంట్ పంపించేసి పార్లమెంట్లో గత కాంగ్రెస్ ప్రభుత్వము తిరస్కరించింది. దాని తర్వాత మా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి మానసి మందకృష్ణ మాదయ్య గారు పార్లమెంట్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వారి దగ్గర పోయి విన్నవించుకునగా అప్పుడు పార్లమెంట్లో ఈ ఎస్సీల వర్గీకరణ ఖచ్చితంగా చేస్తాము, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కేంద్రము ఆనాడు పార్లమెంట్ నుంచి పంపించేసింది. కాబట్టి ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రంలో చేసుకోవచ్చు అని చెప్పేసి తీర్మానం చేసి పంపించింది. అలాగే చేసి పంపిస్తే ఇప్పటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఇంకా జాప్యం చేసినాము ఎందుకని చెప్పేసి మేము ఈ పత్రిక తరఫున తెలుస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుక జాప్యం చేస్తున్నావు, త్వర త్వరగా ఎస్సీలో కూడా బీసీలో ఎలాగైతే ఏబీసీ వర్గీకరణ ఉందో ఎస్సీలో కూడా అలాగే ఏబీసీ వర్గీకరణ చేయాలని చెప్పేసి మేము విన్నవించుకుంటాము. జగన్మోహన్ రెడ్డి గారు జాప్యం చేయొద్దు, ఎంఆర్పిఎస్ నాయకులారా, మాదిగ ముద్దు బిడ్డలారా, ఎస్సీలో 59 ఉపకులాలు ఉన్నాయి, అందరూ గట్టిగా పోరాడండి, పోరాడదాం, పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పేసి నేను మీకు బల్లబుద్ధి చెప్తున్నాను. ఉద్యమం కోసం పోరాడదాం. నేను ఒక మాదిగను చెప్పుకోవడానికి మానసి మందకృష్ణ మాదయ్య గారు 1994 నుంచే ఈ ఉద్యమాన్ని చేపట్టి ఈరోజు నేను మాదిగని గర్వం చెప్పుకుంటానంటే మా మానసి మందకృష్ణ మాదయ్య గారు, అలాగే భారత రాజ్యాంగం రచించేటువంటి మా అంబేద్కర్ గారు ఆనాడు మాకు ఈ స్వేచ్ఛనిచ్చి మేము ఈరోజు ఇంత బాగున్నామంటే మేమందరము అంబేద్కర్ గారికి అలాగే మానసి మందకృష్ణ మాదయ్య గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాము. ఎందుకంటే వారికి 1,00,000 తెలియజేస్తున్నాం. నవయుగ అంబేద్కర్ అనేటువంటి మానసి మందకృష్ణ మాదయ్య గారి నేతృత్వంలో మేము ఎలాగైనా సరే ఎస్సీల వర్గీకరణ తెచ్చుకొని సాధిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. జై భారత్ మాతా కీ జై.